ఎమ్మిగనూర్ మార్కెట్ అయితే ఎక్కడికెక్కడే సావాలు మొత్తము ఇచ్చేస్తూ ఉంటారు, చూసుకోవచ్చు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇక బయట ఎక్కడెక్క వచ్చిన వాళ్ళంతా ఎక్కడికెక్కడికి వెళ్తారు. ఇక మన రైతులకైతే ఈసారి అయితే మార్కెట్ జరగదని చెప్పారు కదా, ఇంకా వాళ్ళు చెప్పిన విధంగా అయితే మనం ఏం చేయలేము. ఇంకా ఈ నెల ఆఖరి దాకా అయితే మార్కెట్ జరుగు అని చెప్పినారు. ఏమి ఇంకా వెళ్ళలేదా? వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ముందుగాలే చెప్పలేరంట, అందుకనే ఏం జవారు. మరి వెళ్తున్నావు మరి ఊరికి ఎట్లా? ఏం చెప్పినావు? 60. మరి నెల ఆఖరి దాకా జరుగుదండి చూడు. మళ్ళా ఇది కర్ఫ్యూ అప్పుడు తీస్తారా? మళ్ళీ అప్పటి నుంచి మొదలవుతుంది. గెలం పనులు బాగుతాయా? ఇవి ఆవులా? ఏ యావ అయితే నేను రెండు నలుపు రంగులో ఉంటేనో ఎద్దులు అనుకున్నాను. రెండు ఆవులేనా? యా జవారివే తూర్పు నాటివే? ఇది సీమిది. ఇది గేరుస్తుంది. ఓకే. నీ పేరు? నీ ఫోన్ నెంబర్ చెప్పు. వద్దులే, నెంబర్ ఉంటే ఒకసారి మీ ఊరికి వచ్చాను మాట్లాడుతుంటుంది. $1,10,000 అంట. వాళ్ళు ఎవరు లేరు. ఇంకెక్కడికెక్కడికే రోడ్లు కదా బైఠాయించడం జరిగింది. ఇంకా ఏం చేయలేము. ఈ విధంగా మార్కెట్ ఈ అలకొలం అయిపోయింది. వచ్చేలో ఇది అయిపోయినంటవా? పదకొండు వరకు అతని అసైన్ అడితే ఇచ్చినానా? పేపర్ గీపర్ కంత ఇచ్చినాను. ఏం తెలుసు ఇచ్చినాను? వీళ్ళే అనవసరంగా వీళ్ళకి అవగాహన లేక వచ్చినారు అంట. ఏం చెప్పినారా? 1,50,000 కిల్లర్. ఫోన్ నెంబర్ చెప్పు. 8790 3624 6. చూసారు కదా మీకు అవి కావాలంటే నేరుగా. పేరు? యూసుఫ్. ఎవరు? కందనాథ్ యూసుఫ్. కిల్లర్ గిరిక్ బండ్లు కనుక ఆల్రెడీ బేరం దిగినట్టుంది. కానా మరి ఏం చేస్తా? ఏం చెప్పినావునా? ఎంత చెప్పినావు రేట్? ఒకటి 35 చెప్పాను చూడను. ఎట్లా ఇంకో చేతి తెచ్చింటివేసి ఒంగోలువే? నేను శివా. పానా ఇట్లే ఎట్లా కూడా నువ్వు ఎండిచ్చలో లాస్ట్కి ఎట్ వరకు వచ్చింది రేట్? ఇవే లాస్ట్ మామూలు మామూలు నువ్వు చెప్పు. నువ్వు అనుకో, నువ్వు ఏం చెప్పినావు? కానీ నువ్వేం చెప్పినావు? 1,35 చెప్పినావు. మా రైతులు చాలా దారుణంగా అడుగుతాము. అదే అనుకో నువ్వు ఒక మాట అది తెలుసులే అతనికి. చెప్పు రైతుకైతే చెప్తాం. కానీ కానీ మరి పండ్లు వేసినాయా?
రెండు నాలుగు పళ్ళతో ఉన్నాయి. ఓకే ఓకే, మా సైజ్ లో ఉన్నాయి. ఎలా అయితే ఉందా నీ ఫోన్ నెంబర్ ఏమన్నా? ఆ నెంబర్ చెప్పండి. ఆ చెప్పు. ఇప్పుడు నేను వీడు ఇంటికి పోతే అనుకో రిటర్న్, నేను ఫోన్ చేస్తాను. మా వాళ్ళతో ఫోన్ చేసి ఎవరికన్నా ఇలాంటివి కావాలనుకుంటాం డైరెక్ట్ మీ ఊరికే వస్తారు. 99 59 59 07 28 28 65 65. పేరు సిట్టిబాబు. సిట్టిబాబు యావరు? మల్కాపురం. మల్కాపురం మేడ అదే మల్కాపురం భవనేశ్ పక్కన అంట. మీరు కావాలనుకుంటే ఈ సైజు లోవి మీరు నేరుగా ఆయనతో మాట్లాడుకోవచ్చు. ఆయన చెప్పింది అయితే రేట్ అంటూ ఫిక్సింగ్ కాదు, బేరం కూడా మాట్లాడుకోవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. ఈ రెండు కూడా రెండేసి నాలుగు పళ్ళతో ఉన్నాయి. అదే అదే చెప్పాను, మరి బాగా అట్రాక్షన్ కూడా సైజు లో అయితే ఉన్నాయి. మన పనులు అయితే అన్ని చేస్తున్నాయా? అదే అదే. వ్యాపారస్తులు కాదు, రైతు. రైతు అయితే గ్యారంటీ చెప్పగలడు. అదే 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 నేను కూడా అడుగుతాను అన్నమాట. నడుపుతారు లేదంట చూసే. సరే మరి ఫోన్ నెంబర్ తీసుకున్నాం చూడు. సరే జత చేశారు అంతే ఏముండు అని చెప్పినాను. 85,000 కాను కాను. నువ్వే పాటలు చెప్పి 20 పాటలు పైపోయినావు. నీ వద్ద ఫోన్ చేసి చెప్తే నన్ను వస్తామన్నా. ఉంటా ఉంటా 85. వాళ్ళందుకో నానంటే కనపడ్డావు. కాలం నువ్వే అంతే అంట కాని కానిలో మరి ఏం చేస్తావు? బాగా కనిపిస్తుంది. 85,000 అంటే రీజనబుల్ రేట్. మన రైతుకి ఎవరికైనా కావాలనుకుంటే మీరు నేరుగా వెళ్తా మాట్లాడుకోవచ్చు. ఇంత ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా? వద్దా. ఎవరు తీస్తారు మరి? ఎవరిది వద్దంటే వద్దు. నాకేం ముందు చెప్తే చెప్పండి. ఒకళ్ళు వీడు రైతు అయితేనే వీడు పోకుంటుకి నా ఒకళ్ళు రిటర్న్ పోతే అనుకో ఇంటికి ఫోన్ చేస్తాను. లేదు వద్దంటే వద్దు. ఏముంది మీ ఇష్టం, నాకేమి ఇదేం అవసరం లేదు. ఓకే ఓకే సార్. ఏ వద్దులే మీకు ఇష్టమైతేనే. ఇంకా ఎక్కడికెక్కడైతే టెంపుల్ ఎక్కేయడం జరుగుతుంది ఈసారి మార్కెట్లోనైతే. మరేం చేస్తాం, ఈ ముందుగానే వాళ్ళు ఓ మాట రైతులకు అందరికి చెప్పి జరుగుతుందని చెప్పి మన వాళ్ళ నమ్మిక అయితే రావడం జరిగింది. మరి ఈసారి అయితే మార్కెట్ అల్లకొల్లం అయింది. అయినా కూడా వాళ్ళు గర్ర గర్ర తిరుగుతారు. మరి అయితే వాళ్ళు పోలీసులు మొత్తం వ్యాన్ వేసుకొని రౌండ్ రౌండ్ గర్ర గర్ర కొడుతూ ఉండారు. బాగా అలా చేసుకోండి. చూడు మా అన్ని తక్కువ అడిగాము. నీకేం 30,000 ఎంత పడే బాబు? లేదు 50,000. 50,000 మా సన్న కొడుకు చెప్పింది. ఎప్పుడేలా కష్టపడే లేదని చెరువు వచ్చారు. మరి ఆ
Yeah.